భూతం పట్టింది దెయ్యం పట్టింది ఒక మనిషి అంటారు నిజంగా భూతాలు పట్టుకుంటాయా మనం రోజు నిత్యం చేసే పూజలలో కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే క్యామ బ్రహ్మ బ్రహ్మకర్మ సమారాన్ని చదువుతాం కదా వేల సంవత్సరాల నుంచి అది అట్లనే ఉందంటే సరే మనకంటే దాని అర్థం తెలియకపోవచ్చు పండితులకైతే తెలుసు కదా తెలుస్తుంది వాళ్ళు ఇంకా అదే పాటిస్తున్నారు అంటే ఉంటాయి అయితే వీటి స్వరూపాలు ఏంటంటే మనలాగా ఉండవు ఆకృతులు ఉండవు వాటికి వాయు శరీరాలు అంటారు ఇది వాసిష్ట రామాయణం అని యోగసిష్టం వసి మహర్షిని రాముడు అడుగుతాడు ఇదే ప్రశ్న అసలు పిశాచాలు ఉన్నాయా ఆయన చెప్తాడు పిశాచాలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఏ ఏ మనుషులు ఎలాంటి సందర్భాల్లో పిశాచాలు అవుతారు తర్వాత పిశాచ యోనుల నుంచి పుట్టే జాతి పిశాచ జాతి అంటే ప్రత్యేకంగా పిశాచాలు కూడా ఉంటాయి తర్వాత కొంతమంది మనుషులు వాళ్ళకి పుణ్యం లేని కారణంగా ఈ ఔర్ధ్వేహ దేహిక కర్మలు అంటే ఈ పిండ ప్రధానాలు లేక లేని కారణంగా కూడా పిశాచత్వం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు వాటికి అంధకారం ఎక్కువ ఇష్టం చీకట్లో ఎక్కువ ఉంటారు అందుకనే మనం నైట్ పడుకునే ముందు కనీసం లైట్ అన్న వేసుకోండి మొత్తం చీకటిగా ఉండకూడదు అని చెప్పినట్టు అంటారు ఈ పిశాచాల గురించి తర్వాత ఇంట్లో మగవాళ్ళని పెళ్ళైన వాళ్ళని మొత్తం న్యూడిగా స్నానం చేయొద్దనేది కూడా ఇందుకే పిశాచాలు పట్టుకుంటాయి అయితే అవి బుద్ధుల్లో చేరుతాయి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి పిశాచంకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీ ఉంది మన కోరికలు తీర్చుకోవడానికి సెన్సెస్ ఉన్నాయి మనకు ఆకలి ఒకటి ఏదో తింటే అయితే అనేక జన్మల అభ్యాసం వల్ల సడన్ గా బాడీ వదిలిపోయిన తర్వాత ఇంకొక బాడీ అంటే ఇందాక చెప్పుకున్నా యాతనా శరీరం యాతనా శరీరంలో కనీసం వీటి కర్మ అనుభవించడానికి నరకంలో బాధలు అనుభవించడానికి ఒక శరీరం ఉంది అది సూక్ష్మ శరీరం కాదు డిఫరెంట్ బాడీ ఫ్రమ్ హ్యూమన్ బాడీ యాతనా శరీరం అంటే బాధలు అనుభవించడానికి అనువైన శరీరం అది కానీ అది కూడా ఒక శరీరం గ్రాస్ బాడీ ఫిజికల్ బాడీ అది కూడా బట్ నాట్ హ్యూమన్ బాడీ భోగ శరీరం సుఖాలకే ఈ రెండూ కాకుండా కేవలం సూక్ష్మ శరీరంగా మిగిలిపోయినవే పిశాచాలు ఇప్పుడు మనం సాధన చేసిన వాళ్ళు ఎవరైనా అంటే బాగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ అలాంటి వాళ్ళందరూ దెయ్యాలని భూతాలని పిశాచాలని చూడగలుగుతారంటారు నిజమేనా చూస్తారా కొంతమందికి కనబడతాయి కనబడతాయా కొంతమందికి కనబడతాయి కనబడకపోవడమే మంచిది ఎందుకంటే ఎప్పుడు ఉంటాయి మన చుట్టూతోనే ఉంటాయి సాయంత్రం పూట వస్తాయి అసుర సంజవెల్లో అవి ఊర్లోకి వస్తాయి ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ రావు కొన్ని మంచి మహావిద్యలు చేసే వాళ్ళ దగ్గర ఉండవు ఉండవు వాళ్ళ చుట్టూ ఆరా అనేది ఎంత దూరం ఉంటే అంత దూరం అవి రాలేవు అయితే ఈ పిశాచాలకు ఏంటంటే బాడీ తోటి అనేక సంవత్సరాల నుంచి భోజనము పానీయము ఇది అలవాటైంది కదా సూక్ష్మ శరీరానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మాజా డ్రింక్ ఇష్టం అనుకోండి మాజా టేస్ట్ అనేది మైండ్లో రికార్డ్ అయ్యింది అవును మళ్ళీ మనం కూల్ డ్రింక్ షాప్కి వెళ్తే మాజా తీసుకుందాం అని మళ్ళీ వస్తుంది కదా అట్లనే పిశాచాలకు కూడా బాడీ వదిలిపోయింది కానీ ఆశలు అంతే మిగులుతాయి ఆ ఆశల దృశ్య వాళ్ళు ఇంకొక ఏదన్నా వాడి మీదకో వీడి మీదకో దూరి ఆశలు తీర్చుకుందామని చూస్తుంటారు అవి వాటి కష్టాలు అప్పుడు హార్మ్ చేస్తాయా హార్మే ఎందుకంటే వాడి వాడి షెడ్యూల్ వాడు ప్రశాంతంగా వాడి ఉద్యోగానికి వాడిపోదాం అనుకుంటుంటే ఎమటి రైల్వే స్టేషన్ తీసుకెళ్తా హార్మే ఓకే మరి అలాంటి వాటిని వదిలించి వచ్చా సార్ అవి వదిలించే విద్యలు కూడా ఉంటాయంటారు ఉన్నాయి ఈ కాశీలో కపాల్ భైరవ టెంపుల్ లో వదిలించవచ్చు అంత దూరం వెళ్లాల్సిందేనా కాశీ వరకు లేకపోతే శ్మశానానికి రావాలి శ్మశానంలో ఏం చేస్తారు సార్ వచ్చి ఈ భూత ప్రేత పిశాచాలకి భేతాలుడు అధిపతి భేతాళుడు అంటే శివుడులో ఇంకొక రూపం రూపం ఈ భేతాళు గనక మనం తృప్తి పరచగలిగితే అంటే గుమ్మడికాయలు ఇట్లాంటి కొన్ని దీపాలు పెట్టే చిన్న చిన్నవే యాంటీలీగల్ కాదు అంటే ఇప్పుడు శ్మశానాల్లో అర్ధరాత్రి పూజలు కాదు ఇవి అదే పూటే ఏదో గుమ్మడికాయలు పెట్టి ఏదో చిన్న స్వస్తిక్లు ఇట్లాంటివి పెట్టి ఏదో దీపాలు ఇట్లాంటివి పెట్టేసి అయ్యోదాలు కాసి అంటే వదిలిస్తాడు అలా కూడా పోతాయి కూడా బాల్యావస్థలో చనిపోయిన పిల్లలు ఉంటారా అవే ఓకే అవన్నీ కూడా ఏమో అనుకున్నా అలా కూడా ఉంటుంది ఇలా కూడా ఉంటాయి అయితే వీటి కోసం అని బలు ఇస్తారు కొంతమంది అఘోరాలు వాటిని ఉపయోగించుకొని వీళ్ళ పనులు చేసుకోవడానికి కొంతమంది మంచి అఘోరాలు ఏం చేస్తారంటే వాటికి ఇంకొక జన్మ రావటానికి రావటానికి వీడి పుణ్యాన్ని ఖర్చు చేస్తారు వీళ్ళు మంచివాళ్ళు కానీ పిల్లదయాలు ఉన్నాయి ఆ శ్మశానాల్లో వాళ్ళు ఒకేసారి ఆర్తనాదాలతోటి వీళ్ళు పెట్టే స్వీట్స్ కానీ రక్త తర్పణలు కానీ తీసుకుంటాయి ఇది అఘోర ట్రిలాగ్లో మీరు చూడవచ్చు అఘోర విమలానంద స్టోరీ మొత్తం ఈ రాబర్ట్ స్వబోధ అని ఒక ఆయన రాశాడు ఒక మనం దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు ఇదివరకు ఇట్లాగా శ్మశానాలకు లేకపోతే ఆ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటే కొన్ని ప్లేసెస్ అక్కడికి తీసుకు వెళ్ళకుండా కొంతమంది ఫామ్ హౌసెస్ వాళ్ళ పొలాల్లో అట్లా దహన సంస్కారాలు చేస్తున్నారు దానివల్ల ఏమైనా ప్రమాదమా చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఏం కాదు ఎందుకనంటే ఎక్కడ చేసినా అసలు ఆ బాడీతో లింక్ వదిలిపెట్టేదే ఈ ప్రక్రియలు ఏది ఈ పిండ కానీ కర్మకాండాలు ఇవన్నీ ఏంటంటే వాడు మళ్ళీ ఈ అటాచ్మెంట్స్ గురించి మళ్ళీ ఇక్కడికే రాకుండా నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు డెత్ అనేది లేదండి అసలు ఇప్పుడు నిద్ర అనేది షార్ట్ డెత్ 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 అనేది లాంగ్ స్లీప్ అది కామా మాత్రమే లైఫ్ అనేది అనెండింగ్ మోక్షమే ఫుల్ స్టాప్ ఒక శరీరం పోయింది ఇంకో శరీరానికి వాడు వెళ్ళటానికి మళ్ళీ ఇదే శరీరంతో అటాచ్మెంట్స్ ఉండకుండా ఉండటానికి కర్మ కండ్లు ఉపయోగపడతాయి కాబట్టి ఈ లింక్ కట్ అయింది ఎక్కడ తగలబెడితే ఆడవాళ్ళు ఎండ ప్రధానం చేస్తారు ఆడవాళ్లే కొంతమంది ఈ మధ్య కాలంలో మగవాళ్ళు లేకపోతేనో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళనో వాళ్లే దహన సంస్కారాలు చేస్తున్నారు అమ్మాయిలే మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు అట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా రూల్స్ అయితే ఉన్నాయి శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళటం మంచిది అంటే అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఉండరు ఆ అవకాశం లేనప్పుడు ఎలా చేయాలనేది కూడా శాస్త్రంలో ఒక నియమం ఉంది అంటే శాస్త్రం మృత్సృజ్య వర్త కామకర్త స సిద్ధి నవాప్నోతి నా సుఖం నా పరాంగతి తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే కార్యకార్య వ్యవస్థితం భగవద్గీత దైవాసర సంపత్ విభాగ యోగం లాస్ట్ నుంచి రెండో శ్లోకం ఏం చెప్తుందంటే శాస్త్రంలో చెప్పిన విధానాలను పాటించిన వాడికి ఇహంలోను సుఖం ఉంది పరంలోనూ సుఖం ఉంది శాస్త్ర విధి మృత్సృజ్య అంటే వదిలేసి ఆ విధుల్ని వదిలేసి వర్తతే కామకార్త వీడి ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తించినట్లయితే కనుక నా సుఖం నా పరాంగత్యం వీడికి ఇక్కడ సుఖం లేదు పైన సుఖం లేదు అందుకని ఆయా పండితులని ద్వారా తెలుసుకొని వాళ్ళు చెప్పింది వింటే నచ్చు ఇప్పుడు శ్మశానాల్లోకి కొన్ని ఏరియాస్లో లేడీస్ వెళ్ళారు కొన్ని ఏరియాస్ ఇప్పుడు తెలంగాణ సైడ్ లేడీస్ వెళ్తారు ఆంధ్ర సైడ్ అసలు లేడీస్ శ్మశానంలోకి అడుగే పెట్టరు అది మంచిది కాదని వాళ్ళు భావిస్తారు బట్ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏముండదు ఉండదు పిల్లలు ఆడవాళ్ళు కూడా శ్మశానంలోకి వెళ్తారు వాళ్ళ సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు లేడీస్ శ్మశానాలకు వెళ్ళకపోవటం మంచిది ఒకవేళ ప్రాంతీయ ఆచారం గనక ఉంటే ఎలా చేస్తే అప్పుడు మాట్లాడటానికి ఏం లేదు అదే వాళ్ళ ఆచారం ఎలా ఉంటే అదర్వైజ్ వెళ్ళకపోవడమే మంచిది వెళ్ళకపోవటమే మంచి ఎందుకంటే శ్మశానాల్లో మనకి తెలియని డైమెన్షన్స్ చాలా ఉంటాయి మనకి తెలియదు కాబట్టి లేదనుకోవటం మూర్ఖత్వం అంటే అది ఎలాంటిది అంటే సైంటిస్ట్ కి మైక్రో మైక్రోస్కోప్ లో అన్ని జీవాల గురించి వాడికి తెలుసు వాడేదో ఆ జీవాలన్నిటిని ఒక లిక్విడ్ లో కలిపి ఒక గ్లాస్ మీద ఇట్లా పూసాడు అనుకోండి మనకి అవి కనపడదు కానీ గంట ముందు వాడు మైక్రోస్కోప్ లో చూసాడు అన్ని ఇక్కడ లెవ్ అనుకునే వాళ్ళు మనం మూర్ఖులం అంతే కదా అట్లాంటిది శ్మశానం కూడా అదొక లాబొరేటరీ అక్కడ సాధన చేసుకునే వాళ్ళకి ఆ అది మొత్తం విధి విధానాలు తెలిసిన వాళ్ళకి అదొక లాబొరేటరీ అక్కడ ఏమేమి ఉంటాయో వాళ్ళకి తెలుసు వాళ్ళే చెప్పారు ఈ టైంలో వెళ్ళకండి ఈ టైంలో వద్దు మీరు వెళ్ళవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇదివరకు కట్టెలు అవన్నీ పెట్టి దాన సంస్కారాలు చేసేవాళ్ళు ఇప్పుడు మారిపోయింది మొత్తం ఎలక్ట్రికల్ చేస్తున్నారు అంతా కొంతమంది చెప్తుంటారు ఎలక్ట్రికల్ దహనాలు మంచిది కాదు నాచురల్గా అంతకుముందు కట్టెలతో ఎలా అయితే కాల్చేవాళ్ళో అలా కాల్చి ఆ అస్థికలు తీసి గంగలోనో లేకపోతే కాశీలోనో కృష్ణానది ఇట్లా నదుల్లో కలపడం మంచిది ఇప్పుడు అది కరెక్ట్ కాదంటారు నిజమా అట్లాంటిది ఏమన్నా ఉంటుందా అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా అగ్గి పుల్లతో అవును దీపం లైటర్ తో ఎందుకు అదే అగ్నే కదా ఇది ఇదేమో పెట్రోల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కదా లైటర్ అంటే కానీ లైటర్ ఎందుకో సిగరెట్లే కాల్చడానికే వాడతారు కదా సార్ మీరు సైకలాజికల్ చెప్పారు సిగరెట్లుగా తాగే వాళ్ళు ఉపయోగిస్తారన్న ఉద్దేశంతో నేను వాడను అని అంటున్నారు మరి సిగరెట్లు బ్యాన్ చేసిన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మోక్ జోన్ కాదనుకోండి ఇక్కడ దీపం పెట్టాలి అంటే సైకలాజికల్ చెప్పారు కానీ జనరల్గా ఏంటంటే అగ్నిలో రకరకాలు ఉన్నాయి ఒక ఇంధనం ద్వారా వచ్చే అగ్ని వేరు ఎల్పీజి నుంచి వచ్చే అగ్ని వల్ల కొన్ని వేరు అందుకని మీరు కట్టెల పొయ్యితోటి వండిన పదార్థానికి గ్యాస్ మీద వండిన పదార్థానికి టేస్ట్లో ఎట్లీస్ట్ సటిల్ ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్ ఇది ఈ భాగంలో మనం తెలుసుకున్న విషయం ఆ భాగంలో కూడా కట్టల మీద కాల్చే విధానానికి ఉండే ఫలితం వేరు ఈ ఎలక్ట్రిక్ దాని మీద ఉండే ఫలితం వేరు కాబట్టి వెనకటి నుంచి వచ్చే కట్టెల విధానమే కరెక్ట్ ఈ లేటెస్ట్ ఏదో అవి ఇంధనాలు దొరకట్లేదనో పొల్యూషన్ అనో ఇలా చేయటం తొందరగా అయిపోతుంది రకరకాల రకరకాల కాజెస్ తోటి ఆధారపడితే చెప్పలేం కానీ ఇదైతే మంచిది ఇదే కరెక్ట్ నైట్ స్వామి చాలా విషయాలను ఎందుకంటే పబ్లిక్ కొన్ని తెలిసిన విషయాలు ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి కొన్ని తెలిసి కూడా చేయలేకపోతారు కొన్ని ఏమో తెలియక చేస్తారు మొత్తానికైతే అన్నింటినీ మీరు చాలా డౌట్స్ని క్లియర్ చేశారు థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ మచ్